వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి కాకినాడ పట్టణంలో సోదరులు శాసనసభ్యులు దారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు ఫ్రూటి కుమార్ గారు, దీప్తి గారు, లక్ష్మి గారు, ఇంకా అందరూ మొత్తం వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి మన మధ్య లేకపోయినప్పటికీ భగవంతుడు అకస్మాత్తుగా ఒక మహానేతని, ఒక మంచి వ్యక్తిని, ఒక మానవత దుఃఖపదం ఉన్న వ్యక్తిని, ఒక పరిపాలనా దక్షుణ్ణి, ప్రజల కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తిని, రైతాంగం మావాడనుకున్నారు, బీసీలు మావాడనుకున్నారు, ఎస్సీలు మావాడనుకున్నారు, మైనార్టీలు మావాడనుకున్నారు, మహిళలు మావాడనుకున్నారు, అన్నదాతలు మావాడనుకున్నారు. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజానీకము ఈ మా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మా మనసు అని హృదయాల్లో వారు మనసుల్లో స్థాపించుకున్న మహావ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మన నుంచి దూరమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో మరి పరిపాలనా విధానం గతంలో చూసాము, గత 5 సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బందులకు గురవడం, అనేక ప్రభుత్వ పథకాలన్నీ కూడా నీరు గారికపోవడం, ఏ కార్యక్రమాలు కూడా జరగకపోవడంతో మరి ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మరి అత్యధిక మెజార్టీతో వారిని తీసుకురావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశయాలకు వారసుడుగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి, అన్ని వర్గాలకి న్యాయం చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పంతో అనేక కొత్త కొత్త పథకాలతో మరి మంచి పరిపాలనా దక్షతతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఆయన ఆశయాలు తప్పకుండా నెరవేరుతాయి. రాజశేఖర రెడ్డి గారి దీవెన ఉంది, ప్రజల దీవెన ఉంది, మా ప్రజాప్రతినిధులు, పార్టీ, వైఎస్ఆర్ కుటుంబం అంతా ఆయన వెన్నంటి ఉన్నారు. మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ గారు కావాలి, మళ్ళీ 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 జగనే ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చే వ్యక్తే కావాలి అనిపించుకునే విధంగా వారి పరిపాలన చేస్తారు. ఆ మహానేత ఆశీస్సులు తప్పకుండా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయని మేము ఆశిస్తున్నాం. మరొక్కసారి ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర చనిపోయి 10 సంవత్సరాలు అవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ రాజశేఖర దయవల్ల, దేవుడి దయవల్ల, ప్రజల దయవల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రావడం జరిగింది. తప్పకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజల్లో తీసుకెళ్లి నెరవేరుస్తాం. పెద్ద మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఆయన ఆత్మశాంతి చూకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఈరోజు మీ అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తాం. వంగా గీత విశ్వనాథం గారు ఎంపీ గారు కానీ, సిటీ ప్రెసిడెంట్ కుమార్ గారు కానీ, లక్ష్మి గారు కానీ, ఫ్లోర్ లీడరు దీప్తి గారు కానీ, ఇతర కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తాం. ఈరోజు ఏదైతే రాజశేఖర గారు ఆశించినటువంటి ఆశయాలు ఉన్నాయో అన్నీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజల్లో తీసుకెళ్తామని ఖచ్చితంగా మేము అందరూ ప్రతిజ్ఞ చేస్తాం. ఆ ప్రతిజ్ఞని కట్టుబడే పేదలకి కావాల్సిన ప్రతిదీ పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మేము అందరూ కూడా ప్రజలకు కూడా వినిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా.